మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. సహజంగా తెలంగాణ రాజకీయాల్లో ఘర్షణలు, వాదులాట్లు, కొట్లాట్లు మనం చూడం. ఏదో ఒక విమర్శలు ఉంటాయి తప్ప, విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా రాజకీయాల్లో ఉండే ఉంటాయి తప్ప పెద్ద ఎత్తున ఘర్షణలు, గలాటాలు ఉండవు. సరే, తెలంగాణ ఉద్యమం సమయంలో కొంత గలాటాలు జరిగినప్పటికీ కూడా అది ఉద్యమం కదా, ఉద్యమంలో ఆవేశం ఉంటుంది, అది సహజంగా జరిగే పరిణామం అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉద్యమ సారథి అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు గట్టిగానే ఉన్నప్పటికీ కూడా కొట్లాటలు, ఇళ్ల మీదగా దాడులు ఇవన్నీ ఎప్పుడూ లేవు. కానీ ఈ మధ్య మనం చూస్తున్నాం కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ. ఈ ఎపిసోడ్లో తప్పు ఎవరిది? అసలు ఇంత గలాటా కారణం ఏంటి? హైదరాబాదు నడి ఒడ్డు మీద ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక శాంతియుత ప్రజాస్వామిక వాతావరణం కోరుకునే వ్యక్తులుగా మనం ఒకసారి మొత్తం ఇష్యూని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. తప్పు ఎక్కడుందో, ఎవరు తప్పు చేశారు అనేది ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ? పిఏసీ చైర్మన్గా అరకపూడి గాంధీని స్పీకర్ నియమించడం మీద వివాదం స్టార్ట్ అయింది. అపోజిషన్కి ఇవ్వాల్సినటువంటి పదవిని అరకపూడి గాంధీకి ఇవ్వటం ఏంటి? అతను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి అయినప్పటికీ కూడా అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కదా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వ్యక్తికి పిఏసీ చైర్మన్ ఎందుకు ఇస్తారు? సాంప్రదాయబద్ధంగా అది విపక్షానికి ఇవ్వాలి. అంటే విపక్షం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఇవ్వాలి. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన హరీష్ రావుకి ఇవ్వాలి, లేదు వేరే పార్టీ వేరే నేతకి ఇవ్వాలి. కానీ పార్టీ మారిన వ్యక్తికి ఇవ్వటం ఏంటి అనేది ప్రశ్న. ఈ ప్రశ్నను స్పందిస్తూ కౌశిక్ రెడ్డి కొద్ది ఆవేశానికి లోనయ్యి చీర పంపిస్తాడు అరకపూడి గాంధీకి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీద గెలిచాడు. మొన్న ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు అతను. అతను చీర పంపించాడు అరకపూడి గాంధీకి. చీర పంపించడమే కాదు, పౌరుషంగా మాట్లాడాడు, వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఆ దానికి కౌంటర్ ఇస్తూ అరకపూడి గాంధీ, నా మీద వ్యక్తిగతంగా మాట్లాడతావా, నా ఇంటికి వస్తా అంటావా, నాకు కండువా, నా ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటావా, నీ ఇంటికే నేను వస్తా అని చెప్పేసి సైన్యాన్ని వేసుకొని పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ హైదరాబాద్ సిటీలో కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి ప్రయాణం అయ్యాడు. కౌశిక్ రెడ్డి ఇంటికి ప్రయాణం అవటం, వాళ్ళు కూడా అక్కడ కార్యకర్తలు ఎదురు తిరగటం, ఇద్దరు రాళ్ల వర్షం కురిపించుకునే ప్రయత్నం వరకు వెళ్ళటం, పోలీసు దాన్ని సంధాయించటం, కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేస్తారా అని ఇప్పుడు సీన్లో కేటీఆర్ ఎంట్రీ అయ్యాడు. సరే, ఈ మొత్తం వివాదాన్ని కేటీఆర్ గారు కూడా పరుషంగానే మాట్లాడాడు. అసలు కేటీఆర్ కూడా అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళబోతున్నాడు అని సమాచారం అంతా ఉంది. వాస్తవాలు తెలవాల్సి ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అరకపూడి గాంధీ టెక్నికల్గా చెప్పుకున్నాడు కాబట్టి పోదాం, మన కండువా వేసేద్దాం, ఆయన ఇంటికి మనం పోదాం అని చెప్పేసి కేటీఆర్ అన్నట్లు సమాచారం వస్తుంది. కేటీఆర్ స్వయంగా అరకపూడి గాంధీ ఇంటికి వెళితే ఈ ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత 2 రోజులుగా నడుస్తున్న వివాదం, ఒకళ్ళ ఇళ్ల మీద ఒకళ్ళు బోటాలు, ఒకళ్ళు మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటారు, గుడ్లు వేసుకుంటారు, చెప్పులు చూపించుకుంటారు, చీరలు చూపించుకుంటారు, ఈ వివాదం కేటీఆర్ కూడా ఇప్పటికే హరీష్ రావు ఎంట్రీ అయ్యాడు. హరీష్ రావు ఆ రోజు పెద్ద ఎత్తున రమస్ట్ చేయబోయాడు, ఆందోళన చేయబోయాడు, అరెస్ట్ అయ్యాడు, ఆయన గాయం కూడా అయిందని చెప్పేసి వైద్య చికిత్స కూడా చేసుకోబోయాడు. సరే, ఏది ఏమైనా ఈ విషయంలోకి అమెరికా నుంచి వచ్చినటువంటి కేటీఆర్ కూడా ఎంట్రీ అయితే వివాదం మరింత పెరిగే అవకాశం కనపడుతూ ఉంది. సో సీన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, అంటే వాస్తవంగా అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా ఉన్న వివాదం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారే అవకాశం కూడా కనపడతా ఉంది. ఇక రెండు వ్యక్తుల వివాదం రెండు పార్టీల వివాదంగా మారే అవకాశం కనపడతా ఉంది. ఈ మొత్తం వివాదం అరకపూడి గాంధీ పార్టీ మారాడా లేదా, అరకపూడి గాంధీ కాంగ్రెస్ నాయకుడా బీఆర్ఎస్ నాయకుడా, ఇదే కదా వివాదం. ఈ వివాదాన్ని ఒకసారి జాగ్రత్తగా మనం గమనిద్దాం. 2014 తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రశాంతంగానే గవర్నమెంట్ నడుపుకోవాల్సింది పోయి నా ప్రభుత్వాన్ని కూల్చేయబోతున్నారు అనే ఒక మాట చెప్పేసి అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేపించుకున్నాడు. ఆయన జాయిన్ చేపించుకునే క్రమంలో జాయిన్ చేపించుకుని ఊరుకున్నాడా, టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని మంత్రి పదవి ఇచ్చాడు కేసీఆర్. డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చాడు. ఆ రోజుకి టీడీపీ ఎల్పీ కూడా విలీనం కాల, ఇంకా టెక్నికల్గా విలీనం కాల. విలీనం కాకముందే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇచ్చాడు కేసీఆర్. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ పిఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తి ఎందుకు ఇచ్చారు అని చెప్తే అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ, ఇది కేవలం సాంప్రదాయ విరుద్ధమే, కానీ అది రాజ్యాంగ విరుద్ధం. సాంప్రదాయ విరుద్ధం వేరు, రాజ్యాంగ విరుద్ధం వేరు. ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని డైరెక్ట్గా మంత్రి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. సరే, అది పోనీయండి, అక్కడితో ఆగలేదు. ఆ రోజు కాంగ్రెస్ ఎల్పీని దాదాపుగా విలీనం చేసుకున్నంత పనిచేశారు, టీడీఎల్పీని అయితే విలీనం చేసేసుకున్నారు. అది వాళ్ళు ఏం చెప్పిన రీజన్ ఏంటంటే, మా ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం జరిగింది కాబట్టి మేము చేయాల్సి వచ్చిందని చెప్పారు. సరే, ఆ రోజుకి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ పరిపాలన చేస్తున్నాడు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చే కుట్ర జరిగింది అంటే సెంటిమెంటల్గా కనెక్ట్ అయ్యారు. ఈసారి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్టీకి 88 స్థానాలు, బయ్యలచిలో మరో స్థానం కూడా మొత్తం 89 స్థానాలు కట్టబెట్టారు. సో ప్రభుత్వాన్ని కూర్చే ప్రయత్నం ఎవరు చేయలేరు, ఎందుకంటే పెద్ద ఎత్తున సీట్లు ఉన్నాయి కాబట్టి. 60 సీట్లు ఉంటే చాలు, కానీ 89 సీట్లు వచ్చాయి, దాదాపు 28 సీట్లు 29 సీట్లు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కూర్చే అవకాశమే లేదు. అయినప్పటికీ కేసీఆర్ మళ్ళీ సేమ్ థింగ్ చేశాడు, కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కి హోదా పోయేటట్టు అయింది. తర్వాత టీడీఎల్పీ టీడీపీ తరఫున ఇద్దరు గెలిచారు. ఇద్దరు గెలిస్తే ఇద్దరిని సండ్ర వెంకటవీరయ్య, వెంకటేశ్వర్లు వాళ్ళిద్దరిని తీసుకుపోయేసి మళ్ళీ ఆయన పార్టీలో జాయిన్ చేపించేసుకున్నాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా, అప్పుడేమో అవసరం అని చెప్పాడు, రెండోసారి అవసరం లేకపోయినా సరే ప్రతిపక్ష పార్టీ అనేది ఉండొద్దు, నేను మాత్రమే ఉండాలి అని చెప్పేసి కేసీఆర్ భావించాడు, బీఆర్ఎస్ పార్టీ భావించింది. కాబట్టి ఆ రోజు అపోజిషన్ లేకుండా చేద్దామనే కారణంతో మొత్తం విపక్షాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా తమ పార్టీలో జాయిన్ చేపించుకున్నాడు. మళ్ళా రెండోసారి కూడా అదే తప్పు చేశాడు. సబితా ఇందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది, మహేశ్వరం నుంచి ఆమె గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇందర్ రెడ్డికి కేసీఆర్ మళ్ళా మంత్రి పదవి ఇచ్చాడు. 2000 మొదటిసారి గవర్నమెంట్లోనేమో తలసాని శ్రీనివాస యాదవ్ టీడీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు. రెండోసారి ఏమో సబితా ఇందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి, ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. అంతకుముందు మొట్టమొదటి కేసీఆర్ పరిపాలనలో, అంటే మొదటిసారి 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు ఆ మొట్టమొదటి పరిపాలనలో ఒక మహిళా మంత్రి కూడా లేదు. రెండోసారి మాత్రం మహిళా మంత్రికి అవకాశం ఇచ్చాడు, అది కూడా సబితా ఇందరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి ఇచ్చాడు. అంటేనే ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండకూడదు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మన పార్టీలో జాయిన్ చేపించుకోవాలి, రాజ్యాంగ విరుద్ధమైనా సరే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి అని అనుకున్న వ్యక్తి కేసీఆర్. అంటే ఈ రాజకీయాన్ని స్టార్ట్ చేసిందే కేసీఆర్, వాళ్ళ కుటుంబం. ఆ మాటకు వస్తే కేసీఆర్ ఎక్కడ? కేసీఆర్ టీడీపీడు. టీడీపీ నుంచి సరే తెలంగాణ ఉద్యమం కోసం వచ్చానని ఆయన అంటాడు, కాదు కాదు ఆ రోజు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి వచ్చారని ఇంకొంతమంది విమర్శకులు అంటారు. ఎవరు ఏ రాజకీయ పార్టీలో కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి ఈ రాజకీయాల్లో ఉంది. సరే, ఈ అరకిపూడి గాంధీ ఎవరు? ఆయన నేపథ్యం ఏం? బీఆర్ఎస్ ఓడా, టీఆర్ఎస్ ఓడా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడా? ఆయన్ని టీడీపీ నుంచి తెప్పించుకున్నారు, ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చి ఆరో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పేశారు. మళ్ళీ ఆయన ఇయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి అనుబంధంగా పనిచేయవచ్చు కాక. ఒకసారి పార్టీ మారిన వాళ్ళకి రెండోసారి పార్టీ మారని గ్యారంటీ ఎవరు ఇస్తారు చెప్పండి? తర్వాత కౌశిక్ రెడ్డి ఎవరు? కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి హుజూరాబాద్లో బయ్యారచన జరిగినప్పుడు, ఈటెల రాజేందర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు, ఆ రోజు బయ్యారచన వస్తుంది కాబట్టి అక్కడ ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడిని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేపించుకోవాలని చెప్పేసి ఆ రోజు కౌశిక్ రెడ్డికి టికెట్ ఇచ్చి, పాడి కౌశిక్ రెడ్డి ఆయన, ఆయన్ని బీఆర్ఎస్ పార్టీలో తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాదని తెలిసి ఆ రోజు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బలమూరి రంగిరెడ్డి టికెట్ ఇచ్చింది, ఇవాళ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో మొత్తం ఎపిసోడ్ మీకు అర్థమైంది కదా, వీళ్ళెవ్వరూ ఒరిజినల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒరిజినల్ కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒరిజినల్ కాదు. ఆ గాంధీ టీడీపీకి సంబంధించినోడు, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించినోడు. వీళ్ళు రాజకీయాల్లో పార్టీ చేరికల గురించి మాట్లాడుకుంటూ గొడవలు చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, ప్రజల్లో ఉద్వేషాలు రెచ్చగొడుతూ, పార్టీ గొడవను రెచ్చగొడుతూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? నువ్వెందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేని చేర్చుకుంటున్నావని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అడిగావు అనుకో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చామో లేదో, అంటే 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 65 స్థానాలు అంటే 64 సొంతంగా వచ్చినాయి, ఒకటి సిపిఐకి వచ్చింది, మొన్న బయ్యాలచన్స్లో ఒకటి ఒక స్థానం వచ్చింది. కాబట్టి ఇప్పటికి ఆ పార్టీకి 66 స్థానాలు అఫీషియల్గా ఉన్నట్టు సిపిఐతో కలుపుకొని. కాంగ్రెస్ పార్టీకి 65, సిపిఐకి ఒకటి, మొత్తం 66 స్థానాలు ఆ పార్టీకి అఫీషియల్గా ఉన్నట్టు. మరి 66 స్థానాలు ఉన్నాయి కదా, 60 స్థానాలు ఉంటే చాలు కదా, నువ్వెందుకు వేరే పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేపించుకుంటున్నావని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, చూడండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మేము వచ్చామో లేదో, ఈ ప్రభుత్వం 6 నెలలో పడిపోయింది,
మాకు ఆ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, ఈ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని స్వయంగా కేటీఆర్, స్వయంగా హరీష్ రావు, స్వయంగా కేసీఆర్ కూడా మాట్లాడారు. కాబట్టి ఏమో కేసీఆర్ గతంలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేని చేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు అధికార పార్టీని చేర్చడానికి కాంగ్రెస్లో వర్గాలు ఉంటాయి కాబట్టి, కొట్లాట్లు ఉంటాయి కాబట్టి, అలకలు ఉంటాయి కాబట్టి, అసమ్మతులు ఉంటాయి కాబట్టి వీటిని ఎన్కాచ్ చేసుకొని ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ట్రై చేస్తాడేమో. అందులో 10 సంవత్సరాలు అధికారంలో విపరీతంగా సంపాదించాడు కాబట్టి ఆ డబ్బు పెట్టి ప్రభుత్వాన్ని పడేయడానికి ట్రై చేస్తాడు. ఇది కేసీఆర్ 2014 టైంలో చెప్పిన మాటే. ఈ మాటని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ మీద చెప్తా ఉన్నారు. మరి నిజమా కాదా చెక్ చేసినప్పుడు నిజంగానే వాళ్ళ కామెంట్స్ ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఉండేది కాదు, తొలుత ఇంకా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, ఈ ప్రభుత్వం 6 నెలల ప్రభుత్వమే అన్నాడు కడియం శ్రీ. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అది వేరే విషయం. పల్లా రాజేశ్వర రెడ్డి అన్నాడు, కేటీఆర్ అన్నాడు, వీరంతా ఎవరు? ఆ పార్టీ ఎమ్మెల్యేలు. కేటీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యే. సో వీళ్ళంతా చేసిన వ్యాఖ్యల కారణంగా మాకు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి, ప్రతిపక్షాన్ని వీక్ చేయాలి కాబట్టి మేము ఆ పార్టీ ఎమ్మెల్యేని అందరిని తీసుకుంటున్నాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇక్కడ రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చింది. ఎవరు పతితులు కారు, ఎవరు ప్రతివతలు కాదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు, రాజ్యాంగ విరుద్ధానికి పాల్గొంటూనే ఉన్నారు. సరే కాంగ్రెస్ను అడగొచ్చి మనం, మరి సహజంగానే నువ్వు పార్టీలో జాయిన్ చేపించుకుంటున్నావు, వాళ్ళతో రాజీనామా చేయించాలి కదా, బయ్యాల చినికి వెళ్ళాలి కదా అంటే ఈ కలిసి కేసీఆర్ చేయలేదు కదా, నేటి మంత్రి పదవులు ఇచ్చాడు కదా అంటే ఒక తప్పును చూపించి ఇంకొకరు ఇంకో తప్పు చేయటం. మధ్యలో పిచ్చోళ్ళు ఎవరు? ఓటేసిన ప్రజలు. మా ఎమ్మెల్యే పలాన పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అంటే ఆ పార్టీ మీద ప్రేమతో, ఇష్టంతో, ఆ జెండా మీద ప్రేమతో ఓటేస్తారు ప్రజలు. ఇప్పుడు బీఆర్ఎస్ కంటూ కొంతమంది అభిమానులు ఉంటారు, కాంగ్రెస్ కంటూ కొంతమంది అభిమానులు ఉంటారు, టీడీపీ కంటూ కొంతమంది అభిమానులు ఉంటారు, లేదా వేరే పార్టీకి వాళ్ళ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఉంటారు. ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఆ పార్టీ కోసమే నమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఇలా మొన్న ఈమధ్య ఒక నాయకుడు చనిపోయాడు, మన తెలుగువాడు, దేశ రాజకీయాలను కాదు ప్రపంచ రాజకీయాలని విన వ్యక్తి సీతారాం యెచూరి. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐతో స్టార్ట్ అయ్యాడు, తన జీవితాంతం ఒకే రాజకీయ పార్టీలో ఉన్నాడు, సిద్ధాంతాలకు కట్టుబడి. ఆ పార్టీ అధికారంలోకి రాదని తెలుసు, ఆ పార్టీలో ఉంటే మంత్రి పదవులు దక్కవని తెలుసు. అదే వ్యక్తి వేరే రాజకీయ పార్టీలో ఉండి ఉంటే ఇలా ప్రధానమంత్రి క్యాండిడేట్, కనీసం కేంద్ర మంత్రి క్యాండిడేట్, కానీ రాజకీయ విలువలకి తిరోధకాలు ఇచ్చే రకంగా మన ఎమ్మెల్యేలు ఉండటం అనేది నిజంగా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న తప్పు. ఇలాంటి ఎన్ని వ్యక్తులకు మళ్ళీ మళ్ళీ ఓటేసి గెలిపిస్తున్నాం చూసారా, అక్కడ ప్రజల తప్పు కూడా ఉంది. అది అరకపూడి గాంధీ అయినా, కౌశిక్ రెడ్డి అయినా, లేదా ఇంకొక వ్యక్తి అయినా, అదే పార్టీని మారిన వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి మనకు ఉండకూడదు. నీ ఎన్నికల సమయంలో కూడా అప్లై చేశా, ఎవరెవరైతే మీ గెలిచి ఉన్నటువంటి పార్టీలోనే ఉంటామనుకుంటున్నారో వాళ్ళకే ఓటు వేయండి, పార్టీని మారిన వాళ్ళకి, ఆల్రెడీ మారిన వాళ్ళకి మీరు అందరూ ఓడి అందరినీ ఓడించండి అని చెప్పాను. సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగింది. అలాంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో కూడా రావాలని అనుకున్నా, అక్కడ కూడా కొంత ఒకరిద్దరు గెలిచినట్టున్నారు. ఇక్కడ ఆ పార్టీని మారిన వాళ్ళు ఇక్కడ అక్కడనే లేదు, ఈ దేశంలోనే ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీలు మారటం వల్ల ప్రభుత్వాలు పడిపోతున్నాయి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి అధికారం మారిపోతుంది. గతంలో కర్ణాటక ఒక ఉదాహరణ. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలారా గమనించండి, ఈ రాజకీయ వివాదాలు ప్రజలకి మంచి చేసేవో, ప్రజల సిద్ధాంతాల చుట్టూ నడిచేవో, ప్రజల అవసరాల చుట్టూ నడిచేవో, జనానికి పనికొచ్చేవో కావు. జనానికి పనికొచ్చేటువంటి పనుల చుట్టూ వివాదాలు నడవట్లేదు, వీరు గొడవ చేయట్లేదు, రైతు బంధు పడలేదు, పెద్ద ఎత్తున గొడవ చేయమనండి, రుణమాఫీ జరగట్లేదు, దాదాపు 50% మంది రైతులకు రుణమాఫీ ఇంకా జరగలేదు, గొడవ చేయమనండి, ఆందోళన చేయమనండి. ఇది సమస్య, ఇది ప్రజా సమస్య, దీనికోసం ఆందోళన జరగాలి. వరదలు వచ్చాయి, సాయం చేయమనండి. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి నేచర్ ఇది. దీన్ని వదిలేసి రాజకీయ విలువలను ఒకవైపు గాలికి వదిలేసే వాళ్ళే మళ్ళీ రాజకీయ విలువల కోసం గొడవ చేస్తున్నట్టు బాగా షో ఇస్తారు. మరి ఎవరు అనుకూల మీడియా వాళ్ళకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కల్చర్కి పురుస్తా పడాలి. ఈ కల్చర్ స్టార్ట్ చేసింది కేసీఆరే, వాళ్ళకి మాట్లాడే నైతిక్కు లేదు. దాన్ని కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి మాట్లాడే నైతిక్కు లేదు. వాళ్ళు దేశంలో చేస్తున్న డిమాండ్ ఏంటి? పార్టీ మారగానే, కండువా మారగానే ఇమీడియట్లీ ఆ పార్టీ అతనుకున్నటువంటి ఏ పార్టీ నుంచి అతనికి ఎమ్మెల్యే పోస్ట్ వచ్చిందో, ఎంపీ పోస్ట్ వచ్చిందో, ఏ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల అది వచ్చిందో,
అది ఇమీడియట్గా సస్పెండ్ కావాలి, అది ఆ పదవి పోవాలి, ఆ పదవి నుంచి తొలగించబడాలి, ఆ చట్టం కేంద్రంలో రావాలి. ఇది రాహుల్ గాంధీ గారు చేస్తున్న డిమాండ్, నిజమది, అది రావాలి. ఒక రాజకీయ నిబద్ధత, సిద్ధాంతం, విలువలు, కట్టుబాట్లు రాజకీయాల్లో ఉండాల్సినవి, ఇవి రాజకీయాల్లో ఉండాల్సినవి. ఇవి బాధాకరం ఏంటంటే ఇవి పోతూ ఉన్నాయి. కాబట్టి వీటి కోసం చట్టాలు రావాలి, వీటి కోసం రాజకీయ పార్టీలు నిలబడాలి, పనిచేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు మర్డర్ చేస్తున్నట్టు, ఆ మాట వాడుతున్నది, సారీ, ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి హత్య చేస్తున్నాయి. ఇదేదో అరకపొడి గాంధీ వర్సెస్ కౌశిక్రెడ్డి వివాదంగా చూడొద్దు దయచేసి. కాబట్టి ఆ వైపుగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ఇలాంటి పార్టీల పట్ల, ఇలాంటి వ్యక్తుల పట్ల ఖచ్చితంగా ప్రజల ఆలోచనలో మార్పు వస్తే తప్ప రాజకీయ నాయకుల్లో మార్పు రాదు. మనం మార్చుకోవాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు మారాలి అనుకున్నప్పుడు మనం మార్చగలగాలి వాళ్ళని.